అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో దాదాపు 28 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి విడుదలైనటువంటి భారతీయుడు 2 సినిమా భారీ అంచనాల నేపథ్యంలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు కానీ అలాగే ప్రేక్షకులు కానీ ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్తో కంపేర్ చేయకూడదు, వన్ వేరు టూ వేరు. అనేక సినిమాలు వచ్చాయండి, ఇది అందులో భాగమే. కమలాస్ గారి నటన ఈ జనరేషన్ చాలా నచ్చింది. భారతీయుడు వన్ అప్పుడు సినిమా, అది ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ఇది. శంకర్ మార్క్ అయితే కనిపించలేదు సినిమాలో, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బాగున్నదండి, చూస్తే వన్తో కంపేర్ చేయకూడదు, వన్ వేరు టూ వేరు. సబ్జెక్ట్ పరంగా ఏంటంటే బాగా భారతీయుడు దృష్టిలో పెట్టుకుని చూడాలి సార్ సినిమా. శంకర్ డైరెక్షన్ అయితే బాగానే చేశాడు, సినిమా అయితే బోర్ లేదు. కానీ ప్రజలు ఏంటంటే కొంచెం కొన్ని విధాలుగా సినిమా ఎక్స్పెక్టేషన్ మాత్రం అంతగా లేవండి, అందుకే లేవు, మామూలుగా అంతేనండి. సినిమాతో ఒకసారి చూడొచ్చారు ఒకసారి అండి, మరీ బ్యాడ్ ఏమీ లేదండి సినిమా మాత్రం. కమలాస్ గారి నటన చాలా బాగుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 వచ్చింది. భారతీయుడు 2 దానికి తగ్గట్టుగా ఉందండి సినిమా. కమలాస్ గారి నటన ఈ జనరేషన్ చాలా నచ్చింది. యాక్షన్ కూడా బాగా చేశాడు ఆయన. అవినీతిపై పోరాటం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళు గ్యారంటీగా జాగ్రత్త పడతారా, ప్రజల కోసం మంచి సినిమా తీయాలి కమల్ హాసన్ గారు. సినిమా అయితే యావరేజ్గా ఉందండి. కమల్ హాసన్ గారు బ్రహ్మాండంగా చేశారు చేయటం, డైరెక్షన్లో ఒక 30 సంవత్సరాల తర్వాత తీయడంతో సినిమా యావరేజ్గా ఉందండి. యావరేజ్ అప్పటికి ఇప్పటి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి కదా. అంటే గ్రాఫిక్ బాగా తక్కువ చేశారు, ఒరిజినల్గా చేసినట్టుగా ఉంది సినిమా అంతానే, గ్రాఫిక్ లేదు, సినిమా యావరేజ్ ఉంది. చూడొచ్చా అవినీతిపై మరి పోరాటం అన్న టైప్లో అనేక సినిమాలు వచ్చాయండి, ఇది అందులో భాగమే. అసలేండి పాత సబ్జెక్ట్ అండి అంతే, అంతకు మించి ఏమి లేదు. శంకర్ మార్క్ కనిపించింది, ఏం కనపడలేదు అసలు. అసలు శంకర్ మార్క్ ఏమి లేదు, ఏమి లేదు. బీజిఎం పరంగా అంతే అండి, పాత సబ్జెక్టే అంతే. ఏంటంటే తరుడులో చూడాలి, తరుడు బాగుంటుంది అండి, తరుడులో చూడాలి అంతే. భారతీయ 2 మంచి స్పీడ్గా ఉందండి, బాగుంది. వన్కి తగ్గట్టుగా వన్ మీద కొంచెం స్లో వస్తుంది. డివైడ్ టాక్ ఏమైనా బాగానే ఉంది మరి ప్రస్తుతానికి అయితే. చూసిన వాళ్ళందరూ మాత్రం బాగుంది, ఒకసారి చూస్తారండి. అంటే 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 1 వచ్చింది, ముందు 28 ఏళ్ల తర్వాత ఇది 2 వచ్చింది. అప్పటికి అదండి భారతీయుడు 1 అప్పుడు సినిమా, అది ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ఇది అంతేండి. బాగుందండి సినిమా అయితే, బాగుంది చూడొచ్చు. యూత్కి చూడగలరా? యూత్ చూస్తారు, ఫ్యామిలీస్ కన్నా యూత్ చూస్తారు ఎక్కువ. అవినీతిని అంతమందించేందుకు అలాగే ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించాలన్న మెసేజ్ ఉందంటారు ఎంతవరకు ఉన్నదండి? అది మాత్రం 99% ఉన్నది. యూత్కి మంచి మెసేజ్గా వెళ్ళిందండి భారతీయ సినిమా, మంచి బాగా వెళ్ళింది. కూర్చోబెడతా సీట్లో బాగానే, అసలు ఎవరు బయటికి ఆడియన్స్ బయటికి రావట్లేదండి. ఫస్ట్ 3 గంటలన్నర సినిమా అయినా సరే ఆడియన్స్ మాత్రం ఇంటర్వెల్కే వచ్చారు. మళ్ళీ బయటికి ఎప్పుడు కూడా బయటికి మేమైతే మామూలుగా చూస్తూ ఉంటాం, ఎవరు డోర్లు తీయడం కానీ ఏమి లేదు. అందరూ మాత్రం అలా సీట్లో 3.5 గంటలు ఓపిక్గా కూర్చొని చూస్తున్నారు. సినిమా మాత్రం మంచి రిపోర్ట్, మంచి బాగా మెసేజ్, యూత్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. ఏంటి మీకు నచ్చింది ఏంటి? పర్లేదండి, బాగానే ఉంది. పార్ట్ 1 అంత కాదు, పర్వాలేదు. 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెక్నికల్గా అన్నీ మారినాయి, ఆ మార్పు ఎలా ఉంది? టెక్నికల్ అంటే శంకర్ మార్క్ అయితే కనిపించలేదు సినిమాలో, యావరేజ్గా ఉంది. అవినీతి మీద పోరాటం గురించి సినిమాని శంకర్ ఇప్పటికే ప్రకటించారు, అంటే ప్రజల్లో మార్పు రావాలని. ఇది ఎలా? అవునండి, బాగుందండి సినిమా అయితే, మనం బాగా తీసాడు. టెక్నికల్గా ఎలా ఉంది? పర్లేదు చూడొచ్చు. భారతీయుడు 1లో కమల్ హాసన్ గారు ఏ రకంగా అయితే యాక్ట్ చేశారో అప్పటికిప్పుడుకి వయసు తేడా లేకుండా సేమ్ యాజ్ డీస్గా అదే వెర్షన్లో చేయడం, కమల్ హాసన్ గారి గురించి మాట్లాడే కంటే మాటల్లో చెప్పలేం, చాలా బాగుంది. ఎనర్జెటిక్గా చాలా బాగా మాట్లా, అది చేసే విధానం, ఫైట్స్ విధానం ఎక్కడ కూడా ఏజ్లాగా ఏం లేరు. పాత రోజుల్లో ఉన్న 28 సంవత్సరాల క్రితం ఉన్న విధంగానే ఉంది. చాలా పాటలు పాటలు కూడా బాగున్నాయండి, దానికి తగ్గ ఆ రేంజ్లోనే ఉన్నాయండి. కానీ అప్పుడు కొంచెం పాత రోజుల్లో కాబట్టి కొంచెం వేరే ఉంది. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఈ సాంగ్స్ బాగున్నాయండి. డైరెక్షన్ పరంగా ఎలా చూడాలి? డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుందండి. శంకర్ తన మీద ఉన్నటువంటి అంచనాలు అందుకోగలిగారా? సేమ్ ఆయన మూవీస్ అన్నింటిలో కూడా బాగుంటాయి, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, అలాగే బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. చూడొచ్చా? చూడొచ్చండి. 100% ఫ్యామిలీ. 3 గురించి కూడా మీకు అందులో లాస్ట్ చూపించడానికి నిజమేనా? నిజమేనండి, వస్తుంది.
ఆ టూలోనే మాక్సిమం చూపించాడు, త్రీలో ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తారు మేబీ అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందండి. కమాస్ యాక్టింగ్ బాగుంది, బాగుంది సూపర్. ఆడియో బీజిఎం ప్రకారంగా బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అంటే మాస్ ఎలిమెంట్స్ ఏం లేవా? ఉన్నాయి కానీ దానికి సంబంధం లేదండి. ఓకే, సబ్జెక్ట్ ఉందని సినిమా అర్థం చేసుకుని మైండ్ బట్టి ఉంటుంది. ఈ సినిమా కోసం మేము కూడా కష్టపడ్డాం, విజయవాడలో చేసాం. ఇది నేను ఆర్టిస్ట్నే, విజయవాడలో చేసాం నాలుగు రోజులు. బాగానే ఉందండి సినిమా. 28 ఏళ్ళ తర్వాత అవునండి, బాగుంది, బాగుంది, బాగుందండి. నెక్స్ట్ వచ్చేది కూడా బాగానే ఉంటుంది. ఓకే, శంకర్ డైరెక్షన్ అదిరిపోయింది. భారతీయుడు బాగుందండి, దీని మీద అది బాగుంది, అది బాగుంది, దాని మీద 200, ఇది బాగుంది, చాలా బాగుంది. మరి 3 వస్తుంది కదా ఇప్పుడు. అవినీతి మీద అన్నాడు కదా, అవినీతి మీద బాగా తీసేయండి సినిమా. చాలా మంది యావరేజ్ టాక్ నడుస్తుంది. లేదు, యావరేజ్ ఏం కాదండి, బాగుంది సినిమా అయితే, చాలా బాగుందండి. నేను నెక్స్ట్ భారతీయ 3 చూడాలని దాన్ని బట్టి సినిమా. అంటే వ్యవస్థలో కాకుండా ప్రజల్లో కూడా అవినీతిపై మార్పు రావాలనే ఉద్దేశంతో తీసామని శంకర్ ఇప్పటికే చెప్పారు. అది కనిపించిందా సినిమా? కనిపించిందండి, కనిపించింది. సినిమా అయితే బాగుందండి, ప్రజల్లో మార్పు కోసం అయితే తీసింది, అయితే నిజమేనండి. అది బోరింగ్ అంటున్నారు చాలా మంది. లేదండి, అంటే కొంచెం, అంటే కొంచెం స్లోగా నడిచింది, దానివల్ల బోరింగ్ అనిపించింది. కానీ అదే స్టోరీ అయితే దాంట్లో ఉందండి. కమల్ హాసన్ యాక్షన్ బాగుందండి. అయినా మరి కమల్ హాసన్ యాక్షన్ చూడాలంటే నెక్స్ట్ భారతీయ 3 చూడాలి. ఎందుకంటే లేదండి, కొంచెం స్లోగా ఉంది, బట్ దాంట్లో కాన్సెప్ట్ అయితే ఉంది.